1913 నుంచి 1933 దాకా సువర్ణలేఖ పత్రికతో ప్రారంభించి ఆంధ్రపత్రిక ఆదివారం సారస్వతానుబంధంలో ధారావాహికంగా ప్రచురితమైన సాక్షి వ్యాసాలు అప్పటిలో పాఠక లోకాన్ని చాలా గొప్పగా ఆకర్షించాయి చాలా ప్రభావితం చేశాయి ఆంధ్రపత్రిక ఆదివారం అనుబంధం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ అది రాగానే కొనుక్కొని చదివి ఆనందించి దాని మీద చర్చించుకొని ఆనాటి యువతరం పాఠకులు ఎంతగానో ప్రభావితులయ్యారు అలాంటి సాక్షి ఈ తరం పాఠకులకు కొంచెం దూరం అయ్యిందనే చెప్పాలి దానికి రెండు కారణాలు ఒకటి ఆ పుస్తకాలు అంటే సంపుటులుగా వచ్చిన వాటిని అన్నింటినీ కలిపి ఒకే పుస్తకంగా వేయటంతో ఆ గ్రంథం ఇంత దిండులాగా కనిపించి ముందు చదవడానికి భయపెడుతుంది రెండవది సాక్షి వ్యాసాలలో ఉన్న భాషా శైలి ఈనాటి పాఠకులకు అంతగా రుచించదు అని నేనంటే ఎవరూ బాధపడక్కర్లేదు అది గ్రాంధికం ఒక ప్రవాహంలాగా సాగే శైలి అయినది ఈనాటి పాఠకులు దాన్ని చదివి ఆనందించలేరు ఈ దశలో కానీ సాక్షి వ్యాసాలలో ఉన్న వస్తువుని అది సమాజంలో ఉన్న మూఢాచారాల మీద దాంభికత్వం మీద చాదస్తాల మీద హిపోక్రసీ మీద అంటే భేషజం మీద ఇలాంటి మానవ సమాజంలో కనిపించే బలహీనతల మీద సాక్షి వ్యాసాలు చేసిన బలమైన దాడి ఈనాటి సమాజానికి అందవలసిన అవసరం ఉంది దాన్ని గుర్తించి దూరదర్శన్ వారు ఈనాటి సమాజానికి ఈనాటి కొత్త తరానికి దీనిని ఇలాగ దృశ్య శ్రవణ రూపంలో అందిస్తున్నందుకు ఆ ప్రయత్నం చేస్తున్నందుకు వీరు తప్ప ఇంకెవరు ఇలాంటి కార్యక్రమాలకు పాల్గొరు అని నాలో మనసులో ఉన్న మాట అలాంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టినందుకు ముందుగా నేను దూరదర్శన్ వారిని మనసారా అభినందిస్తున్నాను అభినందించటమే కాదు నిజం చెప్పాలంటే కృతజ్ఞతాపూర్వకంగా నేను దూరదర్శన్ వారికి నమస్కరిస్తున్నాను కూడా ఈనాటి తరానికి అందవలసిన ఒక నిధిని అందించవలసిన పద్ధతిలో అందిస్తున్నారు తెలుగు పల్కులలోని తేనే వాకలకెల్ల జంఘాల శాస్త్రి ముచ్చట్లు సాక్షి తెలుగు లోకులలోని తెలివి పోడిమికెల్ల జంఘాల శాస్త్రి ముచ్చట్లు సాక్షి తెలుగు లోగిలిలోని తీరు తెన్నులకెల్ల జంఘాల శాస్త్రి ముచ్చట్లు సాక్షి తెలుగు వారల వోల్కి వెలుగు వారలకెల్ల జంఘాల శాస్త్రి ముచ్చట్లు సాక్షి జగతి కనిపించు బహువిధాచార సరళి కానిపించగ సాగు లౌక్యాల రవళి కూలచండున మోదిన లీలనొసగే పాంగంటి ప్రతిభకు సాక్షి పానుగంటి ప్రతిభకు సాక్షి 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 కార్యకలాపాలు ఆగిపోయి సంవత్సరాలు గడుస్తోంది కాలాచార్యుడు జంఘాల శాస్త్రి చన్నపట్నంలోనే ఉండిపోయారు దేని గురించి మాట్లాడమంటావు మరి దేని గురించి మాట్లాడతారు నీ గురించి మాట్లాడనా పిల్లలు ఎంత మంది అని మాత్రమే అడుగుతారు అంటే పిల్లల్ని పుట్టించడానికే మనం పుట్టావా పిల్లల్ని తనే యంత్రాలవా బ్రోకర్ అంటారు తెలుగులో అమ్మాయిల్ని తార్చేవాడు అంట
సభ్యులందరూ మౌనవ్రతంలో ఉన్నట్టున్నారు. ఎవరి దగ్గర నుంచి ఉలుకు పలుకు లేదు. ఈ రోజు మనం చర్చించుకోవాల్సిన విషయాలు ఏమీ లేవనుకుంటాను. నాకును అలాగనే తోస్తున్నది. మన కార్యాలయానికి ఇవాళ రెండు ఉత్తరాలు వచ్చాయి. సభ్యుల అనుమతితో వాటిని జంఘాల శాస్త్రి చదువుతాడు. నువ్వు చింపుతావా? చింపను, కానీ నేను కూడా ఉత్తరం ఇస్తాను. ఎవరు రాశారు? నేనే రాశాను. నువ్వా? సంఘ కార్యాలయానికి నువ్వు లేఖ రాయడం ఎందుకు? చెప్పదలుచుకున్నది సూటిగా చెప్పొచ్చుగా. సరిగా చెప్పలేనేమోనని భయం వేసింది, అందుకే రాశాను. ఇది కార్యవర్గ సభ్యులకు నేను పెట్టుకున్న దరఖాస్తు. చెప్పడానికైతే భయం. సరే, నువ్వు రాసిందేగా, నువ్వే చదువు. బాగుండదు. దీనిని మీకోసం మిమ్మల్ని కోరుతూ రాశాను గనక మీరే చదవండి. కనుక ముందు కార్యవర్గ సభ్యుడైన కారాచారి ఇచ్చిన లేఖను చదివి ఆ తర్వాత చర్చిద్దాం. అట్లనే కానిండు జంఘాల శాస్త్రి. నువ్వు చదువు, నాకు కావలసిన పాయింట్లు నేను నోట్ చేసుకుంటాను. సాక్షిపత్రిక పంపించాలి కదా. సంఘ సభ్యమిత్రులారా, మన సోదరుడు కాలాచారి ఇచ్చిన లేఖను సమగ్రంగా చదువుతున్నాను, శ్రద్ధగా వినండి. శ్రీమతే రామానుజాయ నమః. వైష్ణవానికి ఏం లోపం లేదు. సాక్షి సంఘము వారికి, సత్యపుర నివాసి సాక్షి సంఘ సభ్యుడు టెంగలి వైష్ణవుడు, 45 సంవత్సరముల వయసున్న బ్రహ్మచారి నమస్కరిస్తూ స్వహస్తములతో వ్రాసుకున్న దరఖాస్తు విన్నపాలు. ఆర్యులారా, తినడానికి అన్నం లేకపోవడం బాధ కాదు, భార్య లేని వాడి బాధ కూడా బాధ కాదు. పిల్లల కోసం చెమటోడ్చి కృషి చేసిన సంతానం కలగకపోవడం కూడా బాధ కాదు. ఎంతకీ నీ బాధ ఏంటి? ఆ విషయం ఈ లేఖలో ఉంది, నేను చదువుతాను. ఈ బాధలన్నింటికీ మించిన బాధ, అది మహాబాధ, ముక్కు బాధ. బొర్రయ్య తామర దురద కన్నా, ఉమ్మరి పురుగు తొలిచే దొలుపు కన్నా, గొంగళీ పురుగు ఒంటి మీద పాకే దురద కన్నా, దురదాతి దురద కలిగించే దురద ముక్కు దురద. ముక్కు రంధ్రాల్లో ప్రారంభమైన ఈ దురద నా నషాళానికి అంటుతోంది. ఈ బాధ పడేవాడికే తెలుస్తుంది. నశ్యం లేని ముక్కు రంధ్రాలు మూసుకుపోతాయి. చీదలేను, తుమ్మలేను, ఒకచోట కూర్చోలేను, నిలబడలేను, ఏడవాలనిపిస్తుంది కానీ ఏడవలేను, చావాలనిపిస్తుంది కానీ చావలేను. నన్ను ఆదుకోలేని ఈ సాక్షి సంఘం ఎందుకు? సంఘంలో సభ్యులెందుకు? నశ్యం కొనుక్కోలేని నా బ్రతుకెందుకు? కొన్నాళ్ల క్రితం ఎవరైనా పొడుగు సహాయం చేస్తారేమోనని తహతహలాడుతూ అటువంటి వారి కోసం ఎదురు చూస్తూ అరుగు మీద కూర్చున్నాను. అప్పుడేం జరిగిందో మీకు వివరిస్తాను. ఏం జరిగింది కాలాచారి? ఆ రోజు ఏమిరా కాలాచారి, నీ అదృష్టమే అదృష్టం. మహాలక్ష్మి కదలియాడుతూ నడిచి వస్తుంది. ఓ నా తల్లి, నసికా స్వర్ణప్రియ ఆపద్బంధు శ్రీ మహాలక్ష్మి. ఓర్ని విడ్డూరం పంటలైపోను,
గంగా భగీరథ సమానరాళ్ళు పట్టుకుని శ్రీ మహాలక్ష్మి అంటావా? నీకేమన్నా కంటి జబ్బా? నువ్వు గంగా భగీరథి సమానురాలువి కాదు, కానే కాదు, నువ్వు భగీరథివి. నా నాసికా దాహార్తిని తీర్చడానికే యత్నించిన గంగవి. ఓర్నిడు తగలయ్యా, నడి రోడ్డు మీద ఒక వితంతుతో మాట్లాడే పద్ధతేనా ఇది? ఒక పట్టు పడతావా? ఎంత ధైర్యం రా నీకు. ఆ పట్టు కాదు, మాటల్లో తప్పట్టుకోకు. ఒక్క పొడుము పట్టు దానం చేసి పుణ్యం కట్టుకో. అమ్మా, ఒక్క చిటికడు పొడుము అరచేతిలో వెయ్యి. కాశీక్షేత్రంలో కోటి కన్యాదానాలు చేసిన పుణ్యం నీకు వెంటనే దక్కుతుంది. ఒక్క చిటికడు పొడుము. నువ్వు పొడుము తిక్కలా ఉన్నావు. నిజం చెప్పావు. ఒక్క చిటికడు, ఒకే ఒక్క చిటికడు పొడుము. నాయనా, నేను ఆడదాన్ని. నా దగ్గర పొడుముంటుందో చెప్పు. ఆడవాళ్ళు ఎక్కడన్నా పొడుము పిలుస్తారా? కంది పొడుము చేస్తారు, కారం పొడుము చేస్తారు, నువ్వు పొడుము చేస్తారు. ముక్కు పొడాలు చేయరు, పీల్చరు. అంత మాటలకమ్మా, నీ వాడదానివే. అయితే నీవు చుట్టాలు కాల్చే ఆడవాళ్ళున్నారు, అగ్గి నోట్లోకి వచ్చేటట్టు చుట్టాలు కాల్చే ఆడవాళ్ళున్నారు, గంజాయి తాగే ఆడవాళ్ళు ఉన్నారు, కళ్ళు తాగే ఆడవాళ్ళు, అలాగే పొడుము పీల్చే ఆడవాళ్ళు ఉన్నారు. పొడుము పీల్చడానికి ఆడైతేనేం, మగైతేనేం? వ్యసనానికి లింగ భేదం ఉంటుందా? మగాళ్ళు చేసే పనులు ఆడవాళ్ళు చేయటం లేదా? ఏం చేస్తున్నారయ్యా మాడళ్ళు? మీ మగాళ్ళు చేసే పనులు చెప్పు, చెప్పవయ్యా. ప్రతిభకు సాక్షి, సాక్షి. మా ఆడవాళ్ళు చేస్తున్న మగ పనులు పైగా విధవరాలు పట్టుకుని విధవ మాటలు మాట్లాడతావా? చెప్పు, ఏం చెప్తావో చెప్పు. చెప్పనా? చెప్పు, ఏం చెప్తావో చెప్పు. కర్ణప్రియంగా వింటాను. మాతో సమానంగా కాఫీలు తాగుతున్నారా? మూడు ముక్కలాట్లాడుతున్నారా? షికార్లు కడుతున్నారా? సినిమాలు చూస్తున్నారా? సిగరెట్లు తాగుతున్నారా? మహిళా సంఘాలకు వెళుతున్నారా? మీటింగులు పెడుతున్నారా? గ్రీటింగులు, ఓటింగులు, షూటింగులు, ఫైటింగులు అన్నీ చేస్తున్నారు. సైకిళ్ళు తొక్కుతున్నారు, జుట్టు సగం కత్తిరించుకుంటున్నారు. విధవలు జాకెట్లు తొడగటం పూర్వకాలంలో ఉందా? పైగా నస్యం నింపిన మారేడు బుర్ర రుంచెన కట్టుకొని ఆడదాన్నంటూ నిర్దాక్షిణ్యంగా నన్ను నిరాకరిస్తావా? ఓరిన పిచ్చి సన్యాసి, నువ్వు చెప్పిన వాటిల్లో చాలా పనులు ఈనాడు మహిళా మండళ్లు చేస్తున్నమాట వాస్తవమే. కాని ఇది మారేడు బుర్ర కాదు, విభూతి పండు. విభూతి పండా? నేను నస్యం డబ్బా అనుకున్నాను. మా అబ్బాయికి దయ్యం పట్టింది, అందుకే దయ్యాల రాజు దగ్గరికెళ్లాను. ఆయన మంత్రించిన విభూతి పండిచ్చాడు. మూడు పూటలు మా అబ్బాయికి ఒంటి నిండా రాయమని చెప్పాడు. చివరి వాక్యాలు కూడా చదువుతాను, వినండి. చదువు. కనుక సాక్షి సంఘ సభ్యులారా, అంటే మన ముగ్గురు గురించి అన్నమాట. దరఖాస్తుదారుడు ఆయనే కాబట్టి మన ముగ్గురిని ఉద్దేశిస్తూ లేఖ రాశాడు. నాకు ఒక సంవత్సరానికి సరిపడ నస్యాన్ని సమకూర్చండి, నాకు మేలు చేస్తే భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఇట్లు కాలాచార్యుడు, సాక్షి సంఘ ఉపాధ్యక్షుడు. ఇదండి సంగతి. ఇప్పుడు కాలాచారికి నష్టం సమకూర్చే విషయం మీద మీ మీ అభిప్రాయాలు తెలియజేయండి. ఈ దరఖాస్తును పరిశీలించలేము. వ్యసనాలను ప్రోత్సహించరాదు. ఇతని ముక్కునకు నశ్యము దానము చేసినతో లోకము సస్యశ్యామలమగున. వాణీదాసు, నువ్వన్నట్టు నశ్యం కూడా ఒక వ్యసనమే. ఇప్పుడు కాలాచార్యుడికి నశ్యం దానం చేస్తే రేపు పొద్దున నీకు పొగజుట్టలకి సహాయం చేయవలసి వస్తుంది. జంగాల శాస్త్రి, ఏమి నీ వెటకారము? నువ్వు గంజాయి తాగవా ఏమి? నోరు ముయ్యి, నీ మూతి మీద నా చెప్పు తీసుకొడతా. ఏమి నా మూతి మీద కొట్టేదివా? పాదరక్షకులతో కొట్టేదివా? ఏమయ్యా కొడతావా? కొట్టు, కొట్టవయ్యా, కొట్టు, కొట్టు. ఆగండి, ఆగండి, ఆగండి. కొడతానయ్యా?
ఇలా మనలో మనం కొట్లాడుకోవడానికి ఇక్కడ మనం సమావేశం అవుతున్నది. ఒకళ్ళొకరు తిట్టుకోవడానికి కొట్టుకోవడానికి ఇక్కడికి వచ్చాం. తగులాడుకోవడానికి మంచిది కాదు. శాస్త్రి నువ్వు కూర్చో, కూర్చోమని చెప్తున్నారా? కూర్చో వాడి, నువ్వు కూడా కూర్చో. కాలాచార్యులు, నీ దరఖాస్తును మేము ఆమోదించడం లేదు. ఈ విషయం చెప్పడానికి మేము చాలా చింతిస్తున్నాం. కాలాచార్యులు, 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 ఒరే కాలు, కాలు, ఒరే కాలు, ఒరే ఏమిట్రా ఏడు బాబు, బాబు మరీ చిన్నపిల్లాడు అయిపోతున్నావు, ఏమిటి గోళ? కళాచార్యులు, ఆపు, నీ దుఃఖం ఆపు. సాక్షి, నాకు ఇల్లు లేదు, ఇల్లాలు లేదు, నాకు అన్ని సాక్షి అనుకున్నా, కానీ నువ్వు నా నాసికా ఛేదనం కావించావు. మిత్రులారా, ఇది చాలా అన్యాయం. నన్ను రక్షించండి, నా ముక్కును రక్షించండి. సాక్షి, ఈ ముక్కు నాది కాదు, నీదనుకో. కనీసం నా ముక్కును నువ్వు దత్తత తీసుకో సాక్షి, నీకు దండం పెడతా. అరే సాక్షి, ఈ నాసికా స్వర్ణంతో నా ముక్కును ఆనంద పెట్టు. ఆనుగంటి ప్రతిభకు సాక్షి, సాక్షి. ఈ సభలో నీ దరఖాస్తు తిరస్కరించాం కదా, వచ్చే సభలో మరోసారి ఆలోచిద్దాంలే. ఇంతటితో ఈ సభ ముగిస్తున్నాను. సభ ముగించే ముందు నాదో సూచన చెప్పు. మన సంస్థ పునఃప్రారంభించి సంవత్సరం అవుతుంది, కావున మన సంస్థ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటే బాగుంటుందని నా భావన. వాణి, నీ సూచన చాలా బాగుంది. సాక్షి, చందాలు వసూలు చేసి మన సాక్షి సంఘం వార్షికోత్సవం జరిపితే మనకి చక్కటి ప్రచారం వస్తుంది. మనకిప్పుడున్న ఈ ప్రచారం చాలు. వార్షికోత్సవం చేసుకోవడానికి మనం ప్రజలకు చెప్పుకోగల ఘనకార్యాలు ఇంకేమీ సాధించలేదు. కాబట్టి ఈ ఆలోచన విరమించుకోవడం మంచిదని నా అభిప్రాయం. పైగా ఆ రోజు నేను గ్రామంలో ఉండటం లేదు, మా బంధువులింటికి పెళ్లికి వెళుతున్నాను. ఇక బయలుదేరదామా? మన కాలాచారి ఇంకా విచారణ నుంచి కోలుకోలేదు, మేం కాసేపు ఇతన్ని సముదాయించి ఆ తర్వాత వస్తాం. నువ్వు వెళ్ళు. సరే. శాస్త్రి, అబద్ధం ఎందుకు చెప్పావు? నేనేం బాధపడటం లేదు. మరో సమావేశంలో నా నస్యం గురించి పరిశీలిస్తానన్నాడు కదా సాక్షి. అదేం కాదయ్యా, కావాలనే అలా అన్నాను. సాక్షి తిరిగి వచ్చేసరికి మనం ఘనంగా వార్షికోత్సవం జరిపించి మన ప్రతిభ ఏపాటిదో చూపిద్దాం. మరి నిర్వహణకయ్యే ఆర్థిక వనరులు ఏముంది? చందాలు దండుకోవడమే. మీరిద్దరూ చందాలు వసూలు చేయండి, నేను మిగిలిన ఏర్పాటు చేస్తాను. సరే, బయలుదేరదాం. నస్యం నిండుకుంది. సరే, ఏ దుకాణంలో అరివిస్తారో ఏమో.
అయ్యా అయ్యా అయ్యా, నన్ను కాలాచార్యులు అంటారు. చెప్పండి. మేము సాక్షి సంఘ వార్షికోత్సవం జరపాలని నిర్ణయించుకున్నాం. చెప్పండి. దీని నిమిత్తం చందా కోసం వచ్చాను. ప్రస్తుతం దేశం అలంకోలలోనే ఉంది. మీరు వార్షికోత్సవం చేయకపోతే కొంపలే మునిగిపోతాయా? అయినా ఏడాదికి ఒకసారి తద్దినలాగా ఈ వార్షికోత్సవాలు ఎందుకు? మీరు వార్షికోత్సవం చేయకపోతే భూకంపాలు వస్తాయా? సముద్రాలు ఊళ్ళు ముంచేస్తాయా? ఎల్లు. అయ్యా, సాహిత్యాన్ని, సాహితీ సేవ గురించి కొంచెం ఆలోచించండి. నేను ఆలోచించను. నాకు వేరే బోల్ పనులున్నాయి. మీరు వెళ్తే ఆ పని నేను చూసుకుంటాను. అయ్యా, నా మాట వినండి. అయ్యా అయ్యా, మీకు సాక్షి సంఘం గురించి తెలిసే ఉండను. అదేంటి? నేను సాక్షి సంఘ సభ్యుడను. నా పేరు వాణిదాస్. నేను కవిని. సంఘ వార్షికోత్సవం జరుపుతున్నారము, మీ వద్దకు చందా నిమిత్తమై వచ్చితిని. చందా లేదు, నీ బొందా లేదు. నీకు చందా ఇవ్వడం కన్నా అనాథ ప్రేత సంస్కారానికి చందా ఇస్తే కనీసం పుణ్యం దక్కుతుంది. వెళ్ళవయా. హలో, అమ్మా అమ్మా అమ్మా, నేను సాక్ష సంఘం నుంచి వచ్చానమ్మా. చందా కోసం వచ్చానమ్మా. చందా కోసం వచ్చావా? ఆ మధ్య మీ సంఘానికి వచ్చాను. అప్పుడు మీ సాక్షి ఏమన్నాడు గుర్తుందా? ఏమన్నాడు? మా మేనల్లుడు కూతురు కాశీలో కాకరకాయ విడిచిపెట్టేసిందంటే కాకరకాయ గురించి పావుగంట సేపు ఆదించాడు. ఇప్పుడు చందా కోసం వచ్చావా? వెళ్ళెలవయ్యా. సుబ్బు సుబ్బు, ఎవరండి ఇంట్లో? సాక్షి సంఘం నుంచి వచ్చాను, చందా కావాలి. ఏమండి, సాక్షి సంఘం నుంచి వచ్చింది. నా పేరు వాణిదాస్. చందా కోసం అర్థించింది. వార్షికోత్సవం నిమిత్తం చందా కోసం అర్థించింది. అర్థించితివా? ఎవరి దంపైన తెంచితివా? నీ సాక్షిగాడు మా నాన్న ఎవరినో లేవో తీసుకుపోయాడని పత్రికలో పేజీ రాశాడు. బుద్ధినవాడేవాడని మీ సంఘానికి చందా ఇస్తాడా? అది ఏదో ప్రామాదికం అనుకుందులు. భాష మార్చు, లేకపోతే నన్ను ఇక్కడే హతమారుస్తా. ఇదిగో ఆ సాక్షిగాడి చెప్పు, ఇలాంటి రాతలే రాస్తే శాంతి లేచిపోతుందని. ఏం మిత్రులారా, వసూళ్ళు ఎంతవరకు వచ్చాయి? వార్షికోత్సవం ఖర్చులకు పోను, సంస్థకు మూలధనం ఏదైనా మిగిలేలా ఉందా? వసూళ్ళా మా పిండా కూడా ఒక్కడూ రాగి దమ్మిడి ఇవ్వలేదు. పైగా నోటుకొచ్చినట్టు తిట్టి పంపారు. తెలుగు పల్కులలోని తేనె వాకలకెల్ల జంఘాల శాస్త్రి ముచ్చట్లు సాక్షి. తెలుగు లోకులలోని తెలివి పోడిమికెల్ల జంఘాల శాస్త్రి ముచ్చట్లు సాక్షి. తెలుగు లోగిలిలోని తీరు తెన్నులకెల్ల జంఘాల శాస్త్రి ముచ్చట్లు సాక్షి. తెలుగు వారల వోల్కి వెలుగు వారల కెల్ల జంఘాల శాస్త్రి ముచ్చట్లు సాక్షి. జగతి కనిపించు బహువిధాచార సరళి కానిపించగ సాగులౌక్యాలరవళి. పూల చెండున మోదినలీ
నొసగే పాంగంటి ప్రతిభకు సాక్షి పానుగంటి ప్రతిభకు సాక్షి సాక్షి